नेल्लूर जिल्ला इंदुकूरुपेट मंडलंलोनी पलु ग्रामाल्लो कोवूरु एम्मेल्ये नलपुरेड्डी प्रसन्न कुमार रेड्डी पर्यटिंचारु। कोवूरु नियोजकवर्ग परिधिलो कोडवलूरु विडवलूरु इंदुकूरुपेट कोवूरु बुच्चिरेड्डिपालेम ऐदु मंडलालकु वरदल कारणंगा तीव्र नष्टं वाटिल्लिंदि। जेड्पी चैर्मन आनम अरुणम्म सहकारंतो ओक्को मंडलानिकि 20 लक्षल चोप्पुन कोटि रूपायलु अंदजेस्तामनि तेलिपारु। अनंतरं मरोसारि चंद्रबाबुपै आयन तीव्र स्थायिलो मंडिपड्डारु। అందరం ఒక ఆలోచనలో పడ్డాం, మంచిది కాదు అటువంటి భాష వాడడం అనేది కరెక్ట్ కాదు। చంద్రబాబు నాయుడు వయసుకి జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి। ప్రజలు ఓట్లేశారు, అధికారంలోకి వచ్చాం, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు, నువ్వు ఓడిపోయావు, అంతే తప్పించి ఇటుముటి మాటలు మాట్లాడి మంచిది కాదు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు లాంటి చెంచారు లుచ్చారు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు। నిన్న వచ్చాడు వరదల్లో పరిటిస్తూ కడప జిల్లాలో చిత్తూరు జిల్లాలో ముగించుకొని నెల్లూరు జిల్లాకు వచ్చాడు। మొత్తం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు। ఒక కానిస్టేబుల్ చనిపోయినాడు, ఒక సచివాలయ సిబ్బంది అధికారి చనిపోయినాడు, ఒక స్టూడెంట్ చనిపోయినాడు। ఇటువంటి సమయంలో నువ్వు వరద బాధితుల్నే ప్రజ వాళ్ళని పరామర్శించేదానికి వస్తూ ఎవరైనా పూలు జల్లించుకుంటారండి, అవుట్లు కనిపించుకుంటారా? పూలు ఎప్పుడు జల్లుతారు? శ్మశానానికి శవాన్ని తీసుకుపోయేటప్పుడు పూలు జల్లుతారు। సిగ్గుందా నీకు? బుద్ధుందా? నీ వయసు ఎంత? నువ్వెంత? కనీసం ఆ పూలు జల్లే వాళ్ళనన్నా ఆపించాలి కదా, అవుట్లు కాల్చే వాళ్ళనన్నా ఆపించాలి కదా। సంతోషంగా నవ్వుకుంటూ వాళ్ళ పూలు జల్లుతా ఉంటే, అవుట్లు కాలుస్తా ఉంటే చేతులు ఊపుకుంటూ వస్తావా? అదే ఆ పరామర్శ అంటే? ఏ విధంగా పరామర్శకు వచ్చావు? ఎందుకు వచ్చావు? అసలు నిన్నెవరు పిలవలేదు, ఏ మొహం పెట్టుకొని వచ్చావు? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తే ఏం చేశావు నువ్వు రాష్ట్రానికి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదానికి ఈ 3 జిల్లాల్లో పర్యటన పెట్టుకున్నాడు, పూలు జల్లించుకున్నాడు, అవుట్లు వేయించుకున్నాడు, ఇంకా ఏమేమి చేశాడో అక్కడ మీరే చూడాలి, పత్రికా విలేకరులే చూడాలి। ఆయన మాట్లాడతాడు గంగపట్నంలో, ముఖ్యమంత్రికి మేనేజ్మెంట్ తెలియదంట। పిచ్చోడా, నీకేమన్నా మతి భ్రమించిందా చంద్రబాబు అని అడుగుతున్నా। చిన్న వయసులో పాదయాత్ర చేసి అన్ని వర్గాల వారి సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రిగా లక్ష కోట్లకు పైగా ఇచ్చాం, 26 పథకాలు ఇచ్చాం। పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలే చేయలేదు। ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు। ఈరోజు అధికారులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఒక మాట మాట్లాడినాడు, గాలిలో వచ్చాడు, గాలిలోనే పోతాడు అని మాట్లాడినాడు। దీని మీద నిన్న కోవూరులో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది। డీజీపీ గారికి మీ ద్వారా మనవ చేస్తా ఉన్నా, అదేవిధంగా పర్సనల్గా కలిసి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, అక్కడ మాట్లాడొద్దని చెప్పండి। చంద్రబాబు కుట్రపూరిత వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని చెప్పి డీజీపీని డిమాండ్ చేస్తా ఉన్నాం। వరద బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పతనం చెందుతారంటూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేసిన విషయం కూడా అందరికీ తెలుసు। ఆయన అధికారం కోల్పోయి మతి భ్రమించి ఆ వ్యాఖ్యలు చేశాడా, మతి ఉండి చేశాడా అన్న విషయమై నిపుణులైన వైద్యుల ద్వారా చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించాలి। మతి ఉండే చేశాడని తేలిన పక్షంలో కుట్రపూరిత కోణం ఏమైనా ఉన్నదా అన్న విషయమై చంద్రబాబును అదుపులోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం। అంటే ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే, రాజశేఖర్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు, ఆనాడు కూడా రకరకాల ప్రచారాలు వచ్చాయి, రిలయన్స్ వాళ్ళు సోనియా గాంధీ అందరూ కలిసి కుట్ర పన్నినారని ప్రచారాలు వచ్చాయి, చంద్రబాబు అందరూ కలిసి కుట్ర పన్నారని ఒక పెద్ద ప్రచారం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో। అదే విధమైనటువంటి 2 రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఈ ప్రకటన చేశాడు అని అంటే మాకు అనుమానాలు వచ్చాయి। జగన్మోహన్ రెడ్డిని అడ్డు తొలగించుకుంటే మరలా అధికారంలోకి రావచ్చు, మరలా రాష్ట్రంలో పెత్తనం చేయొచ్చు అనే ఆలోచన చంద్రబాబుకు వచ్చాయి।
జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయాలనే ఆలోచన వచ్చిందేమో అని అనిపిస్తా ఉంది. లేకపోతే మనిషి అన్నోడు ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడరు. గాలిలో వచ్చాడు గాలిలోనే పోతాడని చెప్పి మాట్లాడినాడు. అతనికి వయసుకు తగ్గ మాటలు కూడా కాదు. వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినాడు. ఇంకా ఆశీర్వదించాలి. నీకు 73 74 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు మాకందరికీ ఉంది, భయం వేస్తుంది. చంద్రబాబు మాట్లాడినప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ కూడా మరలా